अरे बी ए पास अना एम ए पास अना बी टेक पास अना अरे एम टेक पास अना कंग्रेट्स भयो सूपर भयो అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఎన్నెన్ని ప్రశ్నలు. ఎస్, అదే మనకి ఏంటి అంటే మనం ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నాము, కాకపోతే నెక్స్ట్ ఏంటి? ఎస్, హియర్ ఇస్ ద సొల్యూషన్. సో వాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి 3 స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి ఇష్టమైన సబ్జెక్ట్ గురించి. మనకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అనేది మనకు ఒక అవగాహన వస్తుంది కదా, సో దాన్ని బట్టి మన కెరీర్ ని ఎంచుకోవాలి. అయితే దాంట్లో మీకు ఒకవేళ బయాలజీ అనేది మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్ అయితే యూ కెన్ ఆప్ట్ దిస్ బైపీసీ స్ట్రీమ్, ఓకేనా? అలాగే మీకు ఒకవేళ ఎంపీసీ లో థియరీ గాని లాజికల్ థింకింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంది అనిపిస్తే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎంపీసీ. అలా కాకుండా లేదు ఓకే మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంది బట్ నాట్ దట్ మచ్ అంటే యూ కెన్ గో విత్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా? అయితే కొంతమందికి సోషల్ స్టడీస్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు, సో దోస్ పీపుల్ దే కెన్ చూస్ ద ఆప్షన్ యాజ్ హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్.